హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సుమ. వెల్కమ్ టు అవర్ మా గార్డెన్ మిద్దె తోట. సార్ చూడండి, ఈ బ్రింజాల్స్ అన్ని నేను దెబ్బతున్నాను ఇప్పుడు, అందుకనే చూపిస్తున్నా. ఫస్ట్ మనం దెబ్బినప్పుడు ఇది విత్తనం కోసం వదిలేసినాం కదా, అదే అన్నమాట ఇది. ఓకే, మా ఊర్లో జయంత్రి అవుతుందండి, అందుకనే పాటలు 3 డేస్ నుంచి కంటిన్యూస్గా పెడతా ఉన్నారు. చూసారా ఏనా ఫ్రెష్ వంకాయలు తీసుకోవే. నేను ఇప్పుడు ఆలుగడ్డ వంకాయ వండుతా చూడండి. ఇక్కడ చూడండి, ఇవి టమాటాలు. ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి చెప్పండి మనకు. మన టెర్రస్ మీద ఫ్రెష్ కూరగాయలు తెంపుకొని వారానికి ఒక 2-3 సార్లు అయినా తెంపుకొని మనము వండుకొని తింటే ఆ తృప్తి వేరే ఉంటుంది. ప్లస్ మనకు హెల్త్ కూడా చాలా మంచిది కదా. మొత్తం అని కాదండి, అప్పుడప్పుడు అయినా సరే మొత్తం బయట నుంచి తెచ్చినవి కాకుండా కరివేపాకు ఇది. సరే, ఫ్రెష్ మనం పండించుకున్నది, ఏ మందులు లేకుండా పండించుకున్న వెజిటేబుల్స్ వండుకొని తింటే ఆ సంతోషం వేరే ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది కదా. అట్లానే నేను నా సజెషన్. చూసారా చూడండి, ఓకేనా. ఇంకా నల్ల వంకాయలు ఉన్నాయి, కాకపోతే నాకు ఎక్కువైపోతాయి. ఇవి కొంచెం కాయల్లాగా ఉన్నాయి కాబట్టి వద్దు మనకు, ఉండని ఇంకా అవి. ఓకేనా అండి, ఈరోజు ఈ హార్వెస్టింగ్ చేస్తున్నా కాబట్టి మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నా నేను. అయితే ఇది ఫస్ట్ వదిలేసింది అన్నమాట ఈ యెల్లో వంకాయ. నెక్స్ట్ మనము అప్పుడు బీరపాది ఉండే కదా, దాంట్లోనే మనం మళ్ళీ బీరపాదులు బూడిది గుమ్మడికాయ వేసేసుకున్నా నేను. ఇది బూడిది గుమ్మడికాయ కూడా ఉంది చూడండి, దీంట్లోనే ఇది తెల్ల తెల్లగా ఉన్నది కదా, బూడిది బూడిది ఉంది చూడు, ఇది బూడిది గుమ్మడికాయ. ఇవేమో బీరపాదులు అన్నమాట ఇవి. ఓకేనా, ఓకేనా అండి. నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా కూరగాయలు పెంచుకోండి, సాధ్యమైనంత వరకు ఒక 2-3 తొట్లతో మీరు స్టార్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ హ్యాపీనెస్ తెలుస్తుంది, తర్వాత మీరే పెంచుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్.